గతేడాది ఇండోనేషియా బాలీలో జరిగిన WTO సమావేశంలో TFA అమలుపై సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి। ప్రపంచ దేశాల మధ్య సులభంగా వేగంగా చౌకవర్తకం కొనసాగించేందుకు పారదర్శకమైన సరళమైన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని సభ్యులు అంగీకారానికి వచ్చారు। ఇందులో భాగంగా వర్తమాన దేశాల్లో రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఆహార ధాన్యాల సేకరణ సమస్యకు 4 ఏళ్లలో శాశ్వత పరిష్కారం కనుగొంటామని అభివృద్ధి చెందిన దేశాలు హామీ ఇచ్చాయి। అప్పటి వరకు ఆహార పరిమితి దాటినందుకు ఏ వర్తమాన దేశంపైన WTO వివాద పరిష్కార ఫోరం వద్ద ఫిర్యాదు చేయబోమని అంగీకరించాయి। అయితే సమావేశంలో అంగీకరించిన విషయాలపై పురోగతి కనిపించకపోవడంతో అభివృద్ధి చెందిన దేశాలు తమ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నట్లు భారత్ సర్కార్ భావించింది। దీంతో ఆహార సబ్సిడీల అంశంపై శాశ్వత పరిష్కారం చూపేంత వరకు TFAపై సంతకం చేయమని తేల్చి చెప్పింది। ఈ విషయంలో భారత్ తో మరికొన్ని దేశాలు గొంతు కలిపాయి। దీంతో WTO సమావేశాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి। అయితే జూలై 31 తుది గడువు కాదని సెప్టెంబర్లో ఇదే ప్రక్రియ మరోమారు చర్చిస్తామని భారత్ చెప్తోంది। ఆహార భద్రతకు సంబంధించిన అంశానికి శాశ్వత పరిష్కారం కోసం పోరాడతామని ఆ తర్వాత TFA అమలుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్తోంది।